ఒంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మార్చి 8వ తేదీ. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. ముఖ్యంగా తమ సమాజ స్థాపనలో మహిళాభివృద్ధి ధ్యేయం లక్ష్యం, మహిళా సాధికారత ఆశలు. మరి ఈ దిశగా ప్రపంచం అడుగులు వేస్తుంది. ఎంత దూరం పయనించినా సాధికారత సాధ్యమేనా అన్న ప్రశ్నార్థకం కూడా మనలో ఉంది. మరి ముఖ్యంగా 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం IWD మరి ఎటువంటి ప్రతిపాదనతో వచ్చిందంటే, జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ సస్టైనబుల్ టుమారో, అంటే లింగ సమానత్వం ఈరోజు రేపటి భవిష్యత్తు కోసం అన్న నినాదంతో మన ముందుకొచ్చింది. లింగ సమానత్వం సాధ్యమవుతుందా? మరి మహిళకు సముచిత స్థానం మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ సమాజం కల్పిస్తుందా? ఇటువంటి ప్రశ్నలు ప్రతి క్షణం ప్రతిరోజు మనలో ఉదయిస్తూనే ఉన్నాయి. వాటి కోసం మనం పోరాడుతూనే ఉన్నాం. మరి ఏది ఎంతవరకు సఫలమవుతున్నది, అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే, ప్రస్తుతం ప్రతి ప్రభుత్వం కూడా ఒక డిపార్ట్మెంట్ ద్వారా, ఒక శాఖ ద్వారా మహిళల సంరక్షణ కోసం పాటుపడుతుంది, ఎన్నో కార్యాచరణగా ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తుంది. మరి ఇందులో భాగంగానే ICDS మహిళా శిశు సంక్షేమ శాఖ ICDS డిపార్ట్మెంట్ వారు మరి ఎన్నో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి దేశంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఈ డిపార్ట్మెంట్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది మహిళల సంరక్షణ కోసం. అందుకోసం మరి ఇప్పుడు మన స్టూడియోలో మన కర్నూలు జిల్లా ఐసీడీఎస్ పీడీ గారు శ్రీమతి కొండా ప్రవీణ గారిని మనం ఆహ్వానించాం. మరి ఈ సందర్భంగా మరి మహిళల కోసం వారు తీసుకున్నటువంటి చర్యలేంటి, రక్షణపరమైన చర్యలేంటి అన్న విషయాల గురించి మాట్లాడుతూ, మహిళా సాధికారత ఏ విధంగా సాధ్యమవుతుంది అన్న విషయాన్ని, వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మరి ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి కొండా ప్రవీణ మేడం గారు. నమస్కారం అండి. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా శుభాకాంక్షలు. ధన్యవాదాలు మేడం. సో మరి ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా ఒక నినాదంతో మనం ముందుకొచ్చింది ఈ IWD, అంటే జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ సస్టైనబుల్ టుమారో అని. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అవునండి, నిజమే. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ చూస్తే కనుక, ఈనాటి లింగ సమానత్వం అనేది రేపటి సుస్థిరత కోసం అనేది ఈ సంవత్సరం థీమ్గా తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మరి ప్రతి మహిళ కూడా సాధికారత సాధించాలి. అది ఓన్లీ రాజకీయంగానే కాదు, కానీ ఆర్థికంగాను సామాజికంగాను అన్ని రంగాల్లో కూడా మహిళ సాధికారత సాధించినప్పుడే ఈ సస్టైనటీ లేకపోతే ఎంపవర్మెంట్ అనేది సాధ్యమని ప్రతి ప్రభుత్వం నమ్ముతూ దానికి అనుగుణంగా చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా విభిన్న కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, దీని నుంచి బెటర్ ప్లేస్కి వెళ్ళడానికి ఏం చేస్తే ఇంకా బెటర్ పొజిషన్లో మహిళలను ఉంచగలుగుతామనే దిశగా కూడా ఆలోచిస్తూ ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ మహిళల కోసం చాలా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉందండి. అంటే వృత్తిపరంగా మీ శాఖ తరఫున మీరు ఏం చేస్తున్నారనేది ఒక అవుట్లుక్ ఇచ్చేస్తారు. బట్ మీరు యాజ్ ఏ పీడీగా మీ సర్వీస్ ఎంత, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేపథ్యం ఏంటి, ఒక మహిళగా మిమ్మల్ని పరిచయం చేయడం మా ధర్మం. ఓకే, ఒక మహిళగా చెప్పాలంటే నేను కూడా చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. నిజానికి మా పేరెంట్స్ కూడా అందరూ మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టుగానే 10వ తరగతి అయిపోయిన తర్వాతనే వివాహం చేసేసి ఒక ఇంటికి పరిమితం చేయాలని ఆలోచించినప్పుడు, అప్పుడు మా ఏరియాలో పనిచేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఎంతగానో మా పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి నేను నెక్స్ట్ ఇంటర్ కాదు, ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కూడా ఈస్ట్ గోదావరిలోనే చదువుకున్నాను, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతిలో చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించారు. ఈవెన్ ఏపీపీఎస్సీ కూడా రాయడానికి మేము ఇంత దూరం హైదరాబాద్ వరకు వెళ్ళడం కష్టము అనుకున్న పరిస్థితిలో, లేదు కంపల్సరీ తను చదువుకున్నది మంచిగా చదువుకోగలుగుతుంది కాబట్టి ఎగ్జామ్ రాయించండి అన్నారు. ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సెలెక్ట్ అవ్వటం జరిగింది. సో మా పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. నేను ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఇలాంటి ఆఫీసర్స్ లేకపోతే అట్లా ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నందువల్ల చాలామంది మహిళలు బయటకు వస్తున్నారు. గతంలో కూడా అంటే మా చిన్నతనంలో చూసినప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా పరిస్థితులు మారుతున్నాయి. గతంలో అయితే ఒక లిమిటెడ్గా కొన్ని మాత్రమే గర్ల్స్ హాస్టల్స్ ఉండేవి,
అలా అన్ని ఏరియాస్కి లేకపోబట్టి కూడా పిల్లల్ని ఎక్కువగా చదివించలేకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా హై స్కూల్స్ కానీ లేకపోతే గర్ల్స్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ పెట్టడం జరిగింది. అలాగే గర్ల్స్ కోసం సెపరేట్ టాయిలెట్స్ అవి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత పిల్లల సేఫ్టీ కోసం కూడా ఎప్పటికప్పుడు మరి మా డిపార్ట్మెంట్ ద్వారా కూడా కౌన్సిలింగ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. పిల్లలకు వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు కానీ, వాళ్ళ బంధువుల ద్వారా వచ్చే సమస్యలను కానీ ఎలా ఫేస్ చేయాలనే దాని మీద మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తరచుగా ఈ స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ప్రభుత్వము ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మహిళల పట్ల ఒక విధమైన అవేర్నెస్ కల్పించే విషయంలో తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని ధైర్యంగా బయటకు పంపించగలుగుతున్నారని చెప్పగలుగుతాం. ఓకే, అంటే మీరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు వర్క్ చేసే ప్లేస్ కూడా, అంటే ముఖ్యంగా గ్రామీణ మహిళల కోసమే మీరు ఎక్కువగా శ్రమ చేస్తూ ఉంటారు, ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. మరి అప్పటి రోజుల్ని ఇప్పటి రోజులు మీరు కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? ఆ రోజుల్లో ఆ ఎంకరేజ్మెంట్ అనేది వేరే వాళ్ళ ద్వారా మీరు పొందారు, బట్ ఈ రోజుల్లో ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? మరి డిపార్ట్మెంట్ తరఫున కానివ్వండి, సొసైటీ తరఫున కానివ్వండి, గ్రామీణ మహిళల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే ప్రతి కుటుంబం గురించి క్లోజ్ మానిటరింగ్ చేయడానికి ఇప్పుడున్న సచివాలయ వ్యవస్థలు కానీ లేకపోతే వాలంటీర్ వ్యవస్థ కానీ వీళ్ళు ప్రతి 50 కుటుంబాల గురించి కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆ కుటుంబాల్లో ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం, దానికి అంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ ద్వారా పరిష్కారం అవ్వగలిగితే వారు పరిష్కారం చేయటం, లేకపోతే ఎవరిని అప్రోచ్ అయితే సమస్య పరిష్కారం అవుతుందని చూపించగలుగుతున్నారు. అలాగే పిల్లలు కూడా చదువుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా వస్తున్నారు. ఎందుకంటే ఒక్క కుటుంబంలో ఒకరు బాగా చదువుకోగలిగితే మళ్ళీ ఆ కుటుంబంలో నెవర్ ఎన్రోల్డ్ లేకపోతే డ్రాప్ అవుట్ అనేది జరగటం అనేది ఉండదు. సో ఏదో 10th క్లాస్తో ఆపేయటమో ఇంటర్మీడియట్తో ఆపేయటమో జరిగితే మళ్ళీ అది రిపీట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళు ఎంతవరకు చదువుకోగలిగితే, అంతవరకు వాళ్ళని చదువుకొనిస్తే కనుక, వాళ్ళ కెరీర్ వాళ్ళు సెటిల్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్గా వాళ్ళ కుటుంబంలో ఎవరిని కూడా చదువు మధ్యలో ఆపడానికి వాళ్ళు ఇష్టపడరు. సో అందువల్ల తల్లిదండ్రులు కష్టమైనా సరే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకురావడానికి వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నారు. అంటే ముఖ్యంగా మేడం ఇప్పుడు మనం గ్రామీణ వాతావరణం చూసుకుంటే రైతు కుటుంబాలే చూసుకుంటే కూలి పనులు చేసుకుంటుంటారు. అంటే అమ్మాయి చదువుకుంటూ స్కూల్కి వెళ్తే గనా కూలిపోతుంది మనకి ఈ రోజు అని చెప్పి కూలి పనులకు తీసుకెళ్లి తల్లిదండ్రులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ నుంచి డైవర్ట్ చేస్తున్నారా అమ్మాయిని, అంటే చదువు వైపుకి తీసుకొస్తున్నారా, ఎలా ఉన్నారు? అవును, చదువు వైపు తీసుకొని వచ్చే ఉద్దేశంతోనే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన ఈ అమ్మ ఒడి పథకాలు కానీ లేకపోతే జగనన్న విద్యాదీవెన ఇటువంటి వాటి ద్వారా పిల్లలకు అంటే స్కూల్ మెటీరియల్ ఇచ్చేది కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే 15,000 రూపీస్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకు ఎంతో సపోర్టివ్గా ఉంటున్నాయి. తర్వాత తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తే ఇబ్బంది అని లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఈవ్టీజింగ్ అవుతుందా అనే పరిస్థితి ఉండదు. ఒక స్కూల్లో సెక్యూర్డ్గా ఉన్నారు ప్రస్తుతం అనే ధైర్యంతో పంపించగలుగుతున్నారు. ప్లస్ రెండోది పనికి వెళ్తే మా అమ్మాయి కూడా పనికి వస్తేనే కానీ మాకు నడవద్దు అనే పరిస్థితుల నుంచి ఇప్పుడు తల్లిదండ్రులు బయటకు వస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తున్నారు, పలానా వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి చదువుకుంది, వెల్ సెటిల్డ్, కాబట్టి ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా వీళ్ళు తయారవుతున్నారు. ప్లస్ ఈ పిల్లలు కూడా మేము చదువుకుంటాము, మమ్మల్ని కొంచెం చదివించండి, నేను బాగా సెటిల్ అయితే కనుక నేను మిమ్మల్ని ఇద్దరిని కూడా బాగా చూసుకుంటానని పేరెంట్స్కి చెప్పడం, అలాంటి వాళ్ళని చుట్టుపక్కల గమనిస్తూ వాళ్ళు కూడా చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో ఇన్స్పిరేషన్ అయితే ఉంది, చైతన్యం అయితే ఉంది. అదే అంటే మనం సాంకేతికంగా కానీ విద్యాపరంగా కానీ మహిళ ఎంత ముందుకు వెళ్తున్నా కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు మనల్ని ఇంకా పాతాల్లోనికి నెట్టేస్తున్నాయి అన్న సందర్భాలు మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా చదువు కోసం ఎంతో దూరం వెళ్తున్నటువంటి అమ్మాయిలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏమిటి, దురాచారాలు అయితే ఏమిటి, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేక ఆత్మహత్య చేస్తున్నటువంటి మహిళలు అయితే ఏమి, వీళ్ళందరినీ చూస్తుంటే మనం అసలు ఏ స్టేజ్లో ఉన్నామన్నది మనకు ఒక సందేహం రాకమానదు. మరి దీని గురించి మీ అభిప్రాయం? ఒకటి, మ్యారేజ్లు అయిన తర్వాత వాళ్ళు ఎగ్జిస్టెన్స్ సర్దుబాటు చేసుకోలేకపోవటం అనేది చాలా కుటుంబాల్లో గమనిస్తూ ఉంటాము. ఏమిటంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని మరీ ప్యాంపరింగ్ ఎక్కువైపోయి ప్రతిదీ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయినంత మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా చాలా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు సడన్గా అత్తవారింటికి వెళ్ళేటప్పటికి ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి మార్పు,
ఒకేసారి అడ్జస్ట్. అప్పటి వరకు అమ్మాయి ఇక్కడ పుట్టింట్లో ఏది చెప్తే అదే జరుగుతుంది, కానీ అత్తవారింటికి వెళ్ళేటప్పటికి సడన్ గా ఆమె మీద ఇంకొకరు ఆర్డర్ చేస్తే చేసే పరిస్థితి వచ్చేసరికి మా పుట్టింటిలాగా లేదు. అలా చిన్న చిన్న క్లాషెస్ తో మొదలవుతున్నాయి డిస్ప్యూట్స్, ఆ గ్యాప్ అనేది దాంట్లో. ఫస్ట్ ఏంటంటే మ్యారేజెస్ అయిన తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకూడదు వాళ్ళ దాంట్లో. సో అలా కొద్ది కాలం కనుక వాళ్ళు ఉండగలిగితే, ఇప్పుడు మాకు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వచ్చే వాటిల్లో ఎక్కువగా పెళ్ళైన కొద్ది ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చే వాళ్ళే ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కూర్చోబెట్టి సర్దుబాటు చేసి చెప్పగలిగితే తప్పకుండా ఆ ఫ్యామిలీస్ సెట్ అవుతాయి. కానీ ఈ మధ్యలో ఈ తల్లిదండ్రులు లేకపోతే అత్తమామలు ఇట్లా ఎంటర్ అయిపోయి, లేదు ఇప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇలాంటి మధ్యస్థంగా చెప్తున్న మూలంగా వాళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువైపోతుంది తప్ప, సాధారణంగా ఏ భార్యాభర్త కూడా తొందరగా విడిపోవడానికి ఇష్టపడరు. చిన్న చిన్న మైనర్ అండర్స్టాండింగ్ లోపం అంతే. సో చిన్న చిన్నగా పెద్ద ఇష్యూస్ అయిపోయి డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులు అత్తమామలను అర్థం చేసుకోవాలి, వాళ్ళిద్దరిని కాస్త అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి వాళ్లకు. అలాంటప్పుడు తప్పకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు, ఒకరి కోసం ఒకరు కొన్ని త్యాగం చేసుకోగలుగుతారు, వాళ్ళ ఇష్ట ఇష్టాలు కూడా ఆటోమేటిక్ గా ఆ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీ అంటే బాలిక మీ ఆదరణలో ఉన్నటువంటి బాలికలు అయితే మహిళలు అయితే రక్షణ పొందాలంటే అసలు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకుంటారు? బాలికలకు సంబంధించి 16-18 ఇయర్స్ లోపు బాలికలు అయితే కనుక వాళ్ళకు, అంటే సాధారణంగా మా దగ్గర కంప్లీట్ ఆర్ఫన్ పిల్లలకు శిశుగృహ అని, అంటే పిల్లల్ని వదిలివేసిన పిల్లలు కానీ లేకపోతే తల్లిదండ్రులు సరెండర్ చేసిన పిల్లల్ని కానీ మేము 6 సంవత్సరాల లోపు శిశుగృహాల్లో వాళ్ళకు సంరక్షణ బాధ్యతలు తీసుకుంటాము. తర్వాత కారా నిబంధన ప్రకారం వాళ్ళకి అడాప్షన్కి పెట్టడం జరుగుతుందన్నమాట. 6 సంవత్సరాల పైబడి 14 ఇయర్స్ వరకు మా దగ్గర బాలికా సదనాలు ఉన్నాయి. తల్లిదండ్రి ఇద్దరు చనిపోయినా, లేకపోతే తల్లి లేక తండ్రి చనిపోయినా, లేకపోతే బిలో పావర్టీ లైన్ ఉన్న పిల్లలను కూడా మేము ఈ హోమ్స్లో ఉంచి వాళ్ళ సంరక్షణ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్న స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ బాధ్యత తీసుకోవటం జరుగుతుంది. వీళ్ళే కాకుండా ఇంకెవరైనా అంటే చట్టంతో ముడిపడి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు, గర్ల్స్ అయితే కనుక ఉజ్వల హోమ్స్, అంటే మనకి ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఇంకా లేదు, ఉజ్వల హోమ్స్ అనేది డిపార్ట్మెంట్ ద్వారా రన్ చేస్తున్నారు. అక్కడ షెల్టర్ ఇచ్చి వాళ్ళకి ఏదో ఒక వృత్తి విద్యా నైపుణ్య కోర్సెస్ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత స్వధార్ హోమ్స్ అని ఉన్నాయి మన దగ్గర, అంటే ఎటువంటి ఆదరణ లేకుండా ఉండడానికి షెల్టర్ లేకుండా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే భార్య భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోమండము, అత్తగారులు వాళ్ళు ఉండనివ్వకపోవడం, ఇలాంటి వాళ్ళు ఉంటే నాకు ఎక్కడ ఉండడానికి లేదనే మహిళల కోసం కూడా ఈ స్వధార్ హోమ్స్ రన్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకు షెల్టర్ ఇచ్చి ఏదో ఒక వృత్తి విద్యలో, అది టైలరింగ్ కానీ, జూట్ బ్యాగ్, ఇట్లా డిఫరెంట్ ఏ వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అది ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి సాధ్యమైనంత వరకు ప్లేస్మెంట్ కూడా చూసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన తర్వాత మాత్రమే మేము బ్రతకగలం అనుకున్న తర్వాతనే బయటకు పంపించడం జరుగుతుంది. అంటే ఈ పరంపరలో ఎంతమంది మరి ఈ విధంగా బాగా లబ్ధి పొందారు డిపార్ట్మెంట్ శాఖ పరంగా? శాఖపరంగా అంటే ఇది 2 ఇయర్స్ బ్యాక్ నుంచి స్వధార్ హోమ్స్ స్టార్ట్ అయినాయి. మన దగ్గర దాదాపు ఒక 18 మంది పిల్లల వరకు ఆల్రెడీ బయటకు వెళ్ళిన వాళ్ళు, పిల్లలే కాదు మహిళలు. ఇప్పుడు మనకు దగ్గరలో పెదపాడు, పత్తికొండ, ఆళ్ళగడ్డ ఈ 3 చోట్ల బాలికా సదనాలు ఉన్నాయి. ఈ ఇంతకుముందు అయితే 10th క్లాస్ వరకు ఇదే చోట ఉండేది, కానీ ప్రస్తుతం డిపార్ట్మెంట్ 5th క్లాస్ వరకు మా హోమ్స్లో ఉంచి తర్వాత కస్తూరిబా స్కూల్స్లో చదివిస్తున్నారు. సో 6th-10th మా దగ్గర నుంచి పిల్లలు కస్తూరిబాకి వెళ్తారు. సో ఆ నియర్ బై ఉన్న గర్ల్స్ ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా హోమ్స్లో కేర్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా లింగ సమానత్వాన్ని పొందడానికి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనము ఆ నినాదంతో వచ్చినటువంటి ఒక స్లోగన్ థీమ్ అనుకోవచ్చు, ఒక మార్గదర్శకం కావచ్చు, ఒక సూత్రం కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మరి ఇది సాధించాలంటే ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి చర్యలు తీసుకుంటే సమాజం కానీ కుటుంబం కానీ ఏదైనా ఎలా సాధ్యమవుతుంది చెప్పుకోవాలంటే, కాస్త మన జిల్లాలో నేషనల్ యావరేజ్ కన్నా లింగ సమానత్వం అనేది కొంచెం తక్కువగానే ఉంది. సో అది ఈక్వాలిటీ చూసుకుంటే మన జిల్లాలో తక్కువ ఉంది, కొంచెం తక్కువే ఉందండి. నేషనల్ ఎస్ఆర్బి కన్నా మన డిస్ట్రిక్ట్ ఎస్ఆర్బి తక్కువగానే ఉంది రేట్ ఆఫ్ బర్త్. సో అది ఈక్వాల్ చేయటం ప్రధానంగా
లింగ నిర్ధారణ పరీక్షలు చేసేది. దాని మీద చాలా కఠినంగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తూ ఉంది. ఏ హాస్పిటల్లో కూడా పొరపాటున ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రతి హాస్పిటల్లో కూడా అది డిస్ప్లే చేయాలి, మా హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు అని. ఒకవేళ ఎక్కడైనా చేస్తే మాత్రం హాస్పిటల్ను సీజ్ చేయడానికి కూడా కలెక్టర్ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఇది అమలు కూడా చాలా సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంది. కానీ ఇది ఒక జీవ ప్రకారం ఉన్నప్పటికీ కూడా జరిగేటివి జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిని అరికట్టడంలో సమాజంలో కూడా చైతన్యం రావాలి, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పరంగా కూడా ఎంతో మోటివేషన్ కల్పించాలి. మరి దీనికి సంబంధించి అవేర్నెస్ ఏమన్నా చేస్తూ ఉంటారండి? అవునండి, అవేర్నెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర బాలల సంరక్షణ సమితి ICPS అని ఒక సెపరేట్ యూనిట్ ఉందండి, స్పెషల్లీ పిల్లల కోసం పనిచేసే యూనిట్. ఈ వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఎక్కడైతే మనకు ఈ లింగ నిష్పత్తి అనేది చాలా తేడాగా ఉందో అటువంటి ప్రాంతాలకు తరచుగా వెళ్ళి లింగ నిష్పత్తి వల్ల వచ్చే ప్రాబ్లం ఏమున్నది, బాయ్స్ ఎక్కువ ఉండి గర్ల్స్ తక్కువ అయిపోతే కనుక వచ్చే సమస్యలు, తర్వాత అవి అబార్షన్ ఫ్రీక్వెంట్గా చేయించుకోవటం, వీటన్నిటి వల్ల మహిళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయి, సహజంగా ప్రకృతి పరంగా ఇద్దరు ఈక్వల్గా ఉండాలి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉంటారు. దీని మీద చాలా ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి. సో అంటే లింగ సమానత్వం పొందాలంటే ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాయి, అలాగే సమాజంలో కూడా అవేర్నెస్ రావాలి, ఇంకా చాలా చాలా రావాలి. ముఖ్యంగా మరి ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించడానికి ప్రతి కుటుంబంలో చేయవలసినటువంటి ఆచరణీయమైనటువంటి విధానాలు ఏంటంటారు? కుటుంబ సమూహమే సమాజం. ఈ సమాజంలో మన స్త్రీ సాధికారత అనేది అందరిపైన ఆధారపడి ఉంటుంది. చెప్పాలంటే ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా, ఈవెన్ ఫ్యామిలీ బడ్జెట్ నిర్ణయించే దాంట్లో కూడా ఇంటి మహిళ నిర్ణయం తీసుకోవడానికి ప్రతి భర్త కూడా అనుమతించాలి. అసలు ఆ ఇంట్లో ఉండే ఖర్చులు ఏంటి, తన అంబిషన్స్ ఏమున్నాయి, పిల్లల గురించి తనకేం తెలుసు, తన రోల్ ఏంటి, దేని మీద ఏమి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఓన్లీ భర్త మాత్రమే డిసిషన్ తీసుకోకుండా తనకు కూడా ఐడియా ఇస్తే ఈరోజు మహిళలు తెలివితేటలు లేకుండా ఉండేవాళ్ళు పెద్దగా కనపడరు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కానీ ఖచ్చితంగా చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే నువ్వు ఊరుకోనుండు అనే పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. ఈరోజు మేము బయటకు వస్తున్నాము వర్కింగ్ ఉమెన్ అని చెప్పుకుంటున్నాం, కానీ ఇంట్లో ఉండి చాలా పని చేస్తున్న వాళ్ళు, ఇంటి బడ్జెట్ చూస్తున్న వాళ్ళు, సేవింగ్స్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆలోచించడానికి మేల్ పర్సన్కి ఎంత అయితే జ్ఞానం ఉందో మహిళకు కూడా అంతే జ్ఞానం ఉంది. ఎవరు పుట్టుకతో ఎక్కువ తక్కువగా పుట్టల, అందరికీ ఈక్వల్ బ్రెయినే ఇచ్చాడు భగవంతుడు. సో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఆపర్చునిటీ ఇంట్లో నుంచే కల్పించాలి. ఆమె హౌస్ వైఫ్ కాబట్టి ఆమె తెలియలేవు అనుకోవడానికి వీల్లేదు. సో అందులో కానీ లేకపోతే ఈవెన్ భర్త చేస్తున్న ఉద్యోగాల్లో లేకపోతే వ్యాపార పరంగా కానీ తన సజెషన్స్ తీసుకోవడం, అలాంటప్పుడు తన కూడా ఆత్మవిశ్వాసం డెవలప్ అయ్యి తను కూడా ఇంకొంచెం ఆలోచించడం మొదలు పెడుతుంది ఏం చేస్తుంది. కాబట్టి తనకు మహిళకు ఎప్పుడైతే ఆపర్చునిటీస్ ఇస్తామో డెఫినెట్గా తను ఎంపవర్ అవ్వడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు సార్. అవకాశం ఇవ్వాలి అంటే వేద కాలం నుండి కూడా చూసుకుంటే మహిళల ప్రాధాన్యత ఎక్కువ ఉందండి. రాజ్య నిర్మాణంలో కానివ్వండి, రాజ్య పాలనలో కానివ్వండి, మహిళలే బాగా రాణించారు అప్పటి కాలంలో. తర్వాత రాను కాలక్రమేణా జరిగినటువంటి మార్పులు మరి మహిళలను అణచివేసే విధంగా కూడా ఉన్నాయి. మరి అది అలాగే కంటిన్యూ అయిపోయి మరి ఇప్పుడు కూడా ఎంపవర్మెంట్ సాధించడానికి ప్రతి మహిళ పోరాడుతుంది. అంటే విజ్ఞానవంతురాలు కాకుండా మరి ఇంటి పట్టున ఉన్న మహిళ కూడా తను ఒక సాధికారత సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే తన పిల్లల్ని పెంచడంలో కూడా తన సాధికారత చూపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, బయటికి వెళ్ళి చదవాలంటే మరి మనం చూస్తున్నామండి, నిన్న ఉక్రెయిన్ నుంచి ఎంత మంది అమ్మాయిలు వస్తున్నారు మెడిసిన్స్ కోసం, ఎంత దూరం వెళ్ళారు, దేశ విదేశాల్లో వెళ్ళి చదువుకుంటున్నారు. మరి ఎందుకు అమ్మాయిల పైన అఘాయిత్యాల జోరుగా పెరుగుతూనే ఉండే సంఖ్య కానీ తగ్గడం లేదు? ఆ పరిస్థితిని ఓవర్కమ్ చేయాలంటే మహిళకు ప్రత్యేకమైనటువంటి ఉండవలసినటువంటి విషయం ఏంటంటే మీ అభిప్రాయం? నిజమే, ఈరోజు చాలా మంది అమ్మాయిలు కూడా ఎంత దూరమైనా వెళ్ళి చదువుకోవడానికి ముందుకొస్తున్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా ఈవెన్ గేమ్స్ కానీ పయనిస్తున్నారు. అసలు ఒక రంగం అంటూ లేదు, ఒక దానికి లిమిటేషన్ అంటూ లేదు, ప్రతి దాంట్లో ఎంటర్ అవుతున్నారు. నిజంగా ఇది చాలా హర్షించదగిన పరిణామం.
అయితే ఈ పరిస్థితులు రాకపోవడం కారణం ఏంటంటే ఫ్యామిలీలో నైతిక విలువలు పెంచడం ఒకటి, రెండవది ఆడపిల్లలు ఎలా పెరగాలన్నదే చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారే తప్ప అబ్బాయిల్ని బాధ్యతగా పెంచడం అనేది తల్లిదండ్రులు అది ఇంకా తీసుకోవట్లేదు. వాడు మగపిల్లాడు ఎలా ఉంటే ఏమైంది అనే పరిస్థితి. సో దానివల్ల వాళ్ళు పెరిగే కొద్ది వాళ్ళ కంట్రోల్ అనేది లేదు. నా పరిధి ఎంత అనేది సొసైటీలో మనము ప్రజలంగా కూడా మనకు కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధిని మగ అయినా ఆడైనా సరే లేకపోతే ఉద్యోగస్తులమైనా ఎవరికైనా సరే కంట్రోల్ ఉంది. ప్రజలం కాబట్టి మనం ఏం చేసినా సరిపోద్ది అనుకోవడానికి లేదు. సో ఆ రీతిగా సొసైటీలో ఒక హుందాతనంతో లేకపోతే బాధ్యతమైన పౌరుడుగా మనం మన పిల్లల్ని పెంచాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు గుర్తు చేస్తూ పెంచాలి. సో చిన్న చైల్డ్హుడ్ నుంచి కూడా వాళ్ళు అలా మౌల్డ్ చేయగలిగితేనే రేపొద్దున తోటి గర్ల్స్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన విధానంలోనే చూడగలుగుతారు. ఎప్పుడైతే అది కంట్రోల్ లేకుండా పెరిగారో ఆటోమేటిక్గా దుష్ప్రభావాలు మొదలవుతాయి. తర్వాత పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి వాళ్ళ మీద ఎక్కువ ఉండటం. సో అందువల్ల కాలేజెస్లో కూడా చాలా ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడం చాలా అవసరం. మేము గర్ల్స్కి పెడతా ఉన్నాం, అలాగే బాయ్స్కి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే కొన్ని చోట్ల నుంచి మాట చెప్తారు నిజంగా ఎంతసేపు మహిళా అభివృద్ధి మహిళా అభివృద్ధి సాధికారత అని చెప్పి అమ్మాయిలే కూర్చోబెట్టి స్పీచ్లు ఇవ్వడం కాదు, మోటివేషన్ చేయడం కాదు, ముందు అబ్బాయిని కూర్చోబెట్టి మోటివేషన్ చేయాలి. అవును, అబ్బాయిల కోసం ఇంతవరకు ఎక్కడ కూడా ప్రత్యేకంగా అబ్బాయిల కోసము మోటివేషన్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కండక్ట్ చేయలేదు ఇంతవరకు. అంటే చైల్డ్ మ్యారేజెస్ గురించి అబ్బాయిలకి అమ్మాయిలకి కలిపి వాళ్ళకు వీళ్ళకు అవేర్నెస్ చేయడం జరిగింది, కానీ ఇంకా విగరస్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈవెన్ స్కూల్స్లో కాలేజెస్లో వాళ్ళ అసెంబ్లీ టైంలో అయితేనేమి అట్లా ఎప్పటికప్పుడు ఈ మోరల్ ఇష్యూస్ గురించి చెప్తా ఉంటే కంపల్సరీ ఏదో ఒక టైంలో ఒక మాట అయినా సరే వాళ్ళని కదిలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సాధారణంగా నేను ఒకటి నమ్ముతా, గుడికి బడికి మనం వెళ్ళేది ఎందుకు అని అంటే ఆ డిసిప్లిన్ కోసమే, లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు కదా. కాబట్టి పిల్లల్ని మౌల్డ్ చేసే దేవాలయం బడి. సో ఆ బడిలో ఉన్నప్పుడు గురువులు వాళ్ళని మలచాల్సిన బాధ్యత గురువుల దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో, స్కూల్కి వెళ్తున్నారా బయటకు వెళ్తున్నారా అనేది కూడా తల్లిదండ్రులు పట్టించుకోవాలి. వాళ్ళ పనిలో వాళ్ళే ఉండడం కాదు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు లేటుగా వస్తున్నారు, నిజంగానే స్కూల్లో ఏమన్నా ఈ మధ్య ప్రాజెక్ట్స్ వర్క్స్ ఎక్కువైపోతున్నాయి కదా. సో అది హై స్కూల్ ఏజ్ నుంచి మొదలవుతున్నాయి, నిజంగానే ప్రాపర్గా ఉన్నారా లేదా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాళ్ళని గైడ్ చేసుకోవాలి. అంతేగాని మనం ఇంట్లోనే చాలా కంట్రోల్ చేయబోతే వాళ్ళు తల్లిదండ్రుల్ని మాయ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఆ పరిస్థితి కాకుండా ఫ్రెండ్లీ వాతావరణంలో పెరిగితే తప్పకుండా వాళ్ళ ఇష్యూస్ అన్ని షేర్ చేసుకోగలుగుతారు తల్లిదండ్రులతో. ముఖ్యంగా ఇట్లా అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదండి, అబాయిత్వాలు ఇట్లా జరుగుతున్న అమ్మాయిలతో అంటే నిరక్షరాస్యులు చదువు లేని వాళ్ళే ఇటువంటి అంటే పనులకి కొనుక్కుంటున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా అంటే రూరల్ ఏరియాస్ నుంచి ఎక్కువ వచ్చారు, ఎక్కువ వచ్చే వాళ్ళే ఉన్నారు. అంటే ఆట పనులు చేసుకుంటూ కొనుకున్న పనులు చేసుకుంటూ బతికారు. అలాగే మద్యానికి అలవాటు బాగా బానిసలు కూడా ఇటువంటి ఇవి జరుగుతున్నాయి అంటే ఆ కట్టడి అనేది ఎలా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలా సింపుల్గా ఏదో పార్టీలను మొదలు పెట్టుకుని అసలు అది లేకపోతే లేని స్టేజ్కి వచ్చేసేస్తున్నారు. అది తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడే దాన్ని కట్ చేయగలిగితే అది తప్పు అనేది భావన ఆ కుటుంబంలో ఉంది అని అంటే వాళ్ళు భయపడతారు, కనీసం ఇట్లా తాకూడదు లేకపోతే అబ్నార్మల్గా ప్రవర్తించకూడదని. అది ఫ్యామిలీ లెవెల్లోనే కట్ చేయకుండా దాన్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం కంటిన్యూ అయిపోతుంది. ఈ వయసులోనే ఈ చైల్డ్హుడ్ ఏజ్లోనే ప్రతిదీ కూడా మలచబడాలి. చెట్టు అయిపోయిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. సో ఈ వ్యసనాలు బారిన పడక ముందే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ కెరీర్ ఏంటి. నేను ఒకటి నమ్ముతా 25 సంవత్సరాల వరకు ఎవరైతే కష్టపడి వాళ్ళ కెరీర్ సెటిల్ చేసుకుంటారో 25 ఏళ్ల తర్వాత సుఖపడతారు. ఎవరైతే 25 ఏళ్లలోపు ఆవారాగా ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యూచర్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. సో వాళ్ళ పిల్లలని 25 ఏళ్ల వరకు తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. టీనేజర్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు బ్రతుకుతారనే స్టేజ్కి, లేకపోతే ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు 18 ఇయర్స్ రాకుండానే పిల్లలకు బైక్స్ ఇచ్చేసి రోడ్ల మీదకి పంపించేసేయటం, అది చాలా గ్రేట్గా మావాడు 10 ఏళ్లకే బండి నడిపేస్తున్నాడని చెప్పుకోవటం, ఇవన్నీ కూడా పిల్లల్ని అదే ఒక క్రేజీగా అయిపోతున్నాయి. సో తల్లిదండ్రులు కూడా అది గమనించుకోవాలి. తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. మీరు అన్నట్లు అబ్బాయిలకు కూడా మోటివేషన్ చేసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలి.
ఇలా చేస్తేనే స్త్రీ పైన గౌరవమైన అభిప్రాయం ఏర్పడి స్త్రీ సాధికారతలో ఒక భాగస్వామి వాళ్ళు పొందినప్పుడే సమాజంలో మరి ఇరువురు కూడా ఒకే దిశలో ప్రయాణించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఫైనల్ గా ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం. మహిళలు ఎప్పుడు కూడా నేను నాన్నచాటు కూతురునే లేకపోతే భర్తచాటు భార్యనే అనే స్టేజ్ నుంచి బయటకు రావాలి. వాళ్ళంతటా వాళ్ళు నిలదొక్కుకోగలగడానికి అవకాశాలు ప్రభుత్వం ఇస్తున్న ప్రతి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోగలగాలి. ఒక స్టెప్ ముందుకు మనం వేయగలిగితే 10 స్టెప్లు ముందుకొచ్చి మనం నడిపించడానికి చాలామంది ఉన్నారు. సో మీరు కనుక ముందుకు వస్తే మీ భర్త మీ తండ్రి వీళ్ళే వెనక నుండి నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీలో ఏమున్నదన్నది మీరు ప్రశ్నించే గుణమో లేకపోతే మీలో నిర్ణయం తీసుకునే గుణమో అది ఏదైతే మీ లోపల ఉందో దాన్ని బయటకు రానివ్వండి. సో ఆటోమేటిక్గా అవకాశాలు అందించుకోవడానికి మీ వెనక మీ ఫ్యామిలీయే ఉంటుంది, వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీకి మీరు ఒక బ్యాక్ బోన్లా నిలబడాలి. అంతేగాని ఏదో నేను వంటకే ఇంట్లో ఉన్నాను లేకపోతే మా ఆయన ఏది చెప్తే దానికే పరిమితమై ఉండాలి, నా పాత్ర ఇంతవరకే అనే స్టేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మీకు అన్ని రంగాల్లోనూ అవకాశం కల్పిస్తారు. సో మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సాధికారత దిశగా పయనించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. వెరీ నైస్ మేడం. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకున్నప్పుడే సాధికారత సాధ్యం అనేది చాలా చక్కగా చెప్పారు. సో మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా IW ఇచ్చినటువంటి థీమ్ వచ్చేసి బ్రేక్ ది బయాస్. సో ఇదేనండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన ICTSPD గారు ఇచ్చినటువంటి చక్కటి సందేశం. సో మహిళ మహిళ ఎక్కడైనా తాను నిరూపించుకోగలిగే శక్తి మహిళకు ఉంది, దాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించే బాధ్యత సమాజానికి ఉంది, పురుషులది ఉంది. కాబట్టి అందరి భాగస్వామ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించి మనం అందరం ఒకే బట్టలో పనిద్దాం. నమస్తే.